దేవుడు మనకు అన్ని కొత్తవిచ్చినప్పుడు భూమి మీద ఉన్న తన పిల్లలు దేవుడికి ఏమి ఇవ్వాలి? భూమి మీద మనుషులకి కొత్తవి కావాలి, కొత్తవి ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. వెరీ గుడ్. దేవుడి దగ్గరికి వద్దాం. దేవుడు తన మనసండి వస్తువుల మీదో, బట్టల మీదో, తిండి మీదో, దీని మీద దేవుడికి మనసు ఉండదు. దేవుడు మనసంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మనుషుల మీద. ఎక్కువ మాట్లాడితే తన పిల్లలైన మన మీద. దేవుడు మనకు అన్ని కొత్తవిచ్చినప్పుడు భూమి మీద ఉన్న తన పిల్లలు దేవుడికి ఏమి ఇవ్వాలి? నూతనమైనవి ఇవ్వాలి. నూతనమైనవి దేవుడికి మనిషి ఇవ్వాలి. ఎవడిస్తాడు ఈ నూతనమైనవి అంటే, ఇదిగో ఎవడైనను క్రీస్తులోనికి వస్తే నూతనంగా ఏర్పరచబడతాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనంగా దేవుడి కొరకు సృష్టించబడుతున్నాడు. పాతవి పోవాలి. పాతవి తీసేసేది యేసుక్రీస్తుల వారు మాత్రమే. పేతురు గారు పత్రిక రాస్తున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి నుంచి మీరు జాగ్రత్తగా చూడాలి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయలు, సమస్తమైన దూషణ మాటలను మాని. క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ మానేయాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనిషికి పోవలసినవి ఇవి. ఇంతకీ క్రైస్తవులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి రుచి చూసారా? జస్ట్ వాసన చూస్తున్నారు. మీరు క్రీస్తు మీ ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల, అక్కడ పదం అలాగే ఉందా? యేసు ప్రభు దయను రుచి చూచారా? యేసు ప్రభు ప్రేమను రుచి చూచారా? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. అలా సమస్తమైన దుష్టత్వమును అన్నాడు చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్తమైన దూషణ మాటలను మాని. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. దేవుడికి ఎలా కావాలంటే మనం కొత్తగా జన్మించిన శిశువు. 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాతవి పోవాలి. పాతవి ఏవో ఉన్నాయి కదా లోపల, కపటం, దుష్టత్వం, కల్మషం, ప్రేమించలేని తత్వం, ఎవరితోనూ మరి నువ్వు కలిసిపోలేని తత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రభువుగా నాకు నచ్చవు. అవి నీలో నీలో ఉన్న పాతవి నాకు నచ్చవు. అంటే ఇప్పుడు దేవుడు కోరుకునే నూతనత్వం ఎవరిలో? మనలో. కొత్తగా శిశువులా కనపడాలి అంట, పాతవన్నీ పోవాలి అంట, సమస్తము కొత్తవైపోవాలంటున్నాడు. అంటే మన గుణాలు కొత్తవ్వాలి, మన మాట కొత్తదవ్వాలి, మన ప్రవర్తన కొత్తదవ్వాలి, మన జీవన విధానం కొత్తదవ్వాలి, మన నిజంగా మన నోట్లోంచి వచ్చే మాటలు కొత్తవ్వాలి. ఈ నూతనత్వం దేవుడు భూమి మీద ఉన్న మనుషుల నుండి కోరుకుంటున్నాడు. సౌలుకి ఎప్పుడైతే సమూయేలు ఇలాగా రాజుగా అభిషేకం ఇచ్చాడో అప్పుడు ఒక మాట అంటాడు. నిజంగా మాట మీ అందరిని ఆలోచింపజేస్తుంది. మనం అందరం ఆలోచించుకోవాలి. అది ఒకసారి మాట మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయానికి 2 6వచనంలో యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. నీకు క్రొత్త మనసు వస్తుంది అన్నాడంటే ముందే మనసు ఉంది, పాత మనసు ఉంది. సౌలుకున్న పాత మనసు దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేదు. నీకున్న పాత మనసు దేవుడికి ఇష్టం లేదా? నీ నుండి కొత్తవి కావాలి. మరి ఆ దేవుడు కోరుకుంటున్న కొత్త మనసు, దేవుడు కోరుకుంటున్న కొత్త హృదయం, దేవుడు కోరుకుంటున్న కొత్త ఆలోచనలు, దేవుడు కోరుకుంటున్న, ఇప్పుడు చెప్తున్నాను, ఆ కొత్త కార్యక్రమాలు నీలోకి ఏమైనా వస్తున్నాయా? నీలో ఏమైనా ఉన్నాయా? అసలు కొత్త సంవత్సరంలో నాలో ఏమి కొత్త కార్యక్రమాలు ఉన్నాయి? నేనేమి కొత్తగా దేవుని ఎదుట ఆవిష్కరించుకుంటాను? నన్ను నేను కొత్త మనస్సుతో మంచివి చేయాలి. దేవుడు నిన్ను అభిషేకించాడు గనక, దేవుడు నిన్ను తనకు కావాలనుకున్నాడు గనక, నువ్వు కొత్త మనసు తెచ్చుకొని కొత్త మనసుతో కొత్త కార్యాలు చేయాలి. సౌలు చేశాడా? చేశాడండి. దేవుడు పక్షాన యుద్ధాలు చేశాడు, దేవుడు పక్షాన నిలబడ్డాడు. తొలినాళ్ళలో బాగున్నాడండి సౌలు, చాలా బాగున్నాడు. చాలా యుద్ధాలు జరిగించాడు దేవుడు పక్షాన. మీరు దేవుడు కోసం ప్రతి సంవత్సరం ఒక కొత్త కార్యక్రమాన్ని ఏమైనా చేపడుతున్నారా? పాత ప్రార్థనే, పాత పాటే. పాతవి కాదు. కొంతమంది దగ్గర అసలు ఏమి లేవు. మేము వస్తాం వెళ్ళిపోతాం, వస్తాం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి ఏంటంటే, నాయన ఎంతకాలం రా పాత చేస్తావు, నాకు కొత్తదేమైనా కొత్త సంవత్సరంలో చేస్తావా? కొత్తవేమైనా నేర్చుకుంటున్నారా దేవుడి కోసం? కొత్తవేమైనా ఆలోచిస్తున్నారా దేవుడి కోసం? సేవను కొత్తగా ఎలా తీసుకెళ్లాలని ఏమైనా ఆలోచిస్తున్నారా? కొత్తవేమైనా ఆలోచిస్తున్నారా? దేవుడు కోరుకునే నూతనత్వం మన హృదయంలో నుండి, మన మనసు ఎప్పుడైతే నూతనమైందో, మన మనసు ఎప్పుడైతే కొత్తదైందో,
కొత్త మనసులోంచి దేవుడికి కొత్త కార్యక్రమాలు వస్తాయి. హబక్కు గ్రంథం మీరు చూడండి, 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరుచు. ఏమంటే ఏమడుగుతున్నాడు దేవుడిని? నీ సంవత్సరాలు జరుగుతున్నాయి. సంవత్సరాలు ఎవరివి? దేవుడివి. సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరాలు నువ్వు భూమి మీద ఇస్తుండగా, సంవత్సరాలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నీ కార్యములు నూతనపరుచు. అంటే దేవుడు కొత్త సంవత్సరంలో ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు కొత్త కార్యాలు కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరుచుము. తర్వాత చూడండి, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కొత్త కార్యం ఏదో కొత్త సంవత్సరంలో నువ్వు కోరుకుంటున్నావు, అదేదో నాకు చెప్పు. ఎంత బాగుంది ప్రార్థన. మనం ఏమంటామంటే ప్రార్థన చేసి నాకు కొత్త కారు ఇయ్యి, కొత్త ఉద్యోగం ఇయ్యి, కొత్తవి మనం ఏమో దేవుడిని అడుగుతాం నాకు కొత్త ఇయ్యి అని. ఇక్కడ భక్తుడు దేవుడు అర్థమైపోయిన హబక్కుకు ప్రార్థన చేసి నాకు సంవత్సరం ఇచ్చావంటే ఏదో కొత్త కార్యక్రమం గురించి నువ్వు ఇచ్చుంటావు, ఆ కార్యక్రమం ఏంటో నాకు చెప్పవా. ఎంత బాగుంది. మీరు బాగా ఆలోచించుకోండి, వాక్యండి కరెక్ట్గా మన మనసుల్లోకి వెళితేనండి అక్కడ ఆయన ఎలాగ భయపడుతున్నాడో మనకు కూడా అలాగే భయం వేస్తుంది. ఆల్రెడీ సేవలో ఉండి వాక్యాన్ని చెబుతున్న దైవజనుడు అంటున్నాడు, నూతన కార్యాలు నీకేవో కావాలా, అవేంటో నాకు చెప్పు, నేను చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది. దేవుడు కోసం నూతన కార్యాలు ప్రతి సంవత్సరంలోనూ మనం చేయాలి. ఇప్పుడు ఎప్పుడు కూడానండి మనం ఇండివిజువల్గా ఫస్ట్ సెల్ఫ్ నాకు నేనుగా, పాతవి ఏమైనా దేవుడికి నచ్చనివి నాలో ఉంటున్నాయా, ముందే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత శుద్ధమైన మనస్సుతో పరిపూర్ణతతో వ్యక్తిగతంగా, ఇది వ్యక్తిగతంగా జరగాలి. అసలు ఈ కొత్త సంవత్సరంలో నేను దేవుడికి ఏం చేయాలి? ఇప్పుడు నేను పాట పాడలేదు దేవుడికి, ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఒక పాట నేర్చుకుని పాడతాను కొత్తది. ఇప్పుడు ప్రసంగాలు చేసే ఆయన పాట పాడగానే మనకే ఆనందం వేస్తే దేవుడికి ఎలా ఉంటుంది? బా పాట కూడా పాడతావా? నేను ఇప్పటి నుంచి చిన్న చిన్న మెసేజ్లు రాసుకుని దేవుడి కోసం మాట్లాడతానండి, కొత్తది కొత్తది. లేదా నేను దేవుడి కోసం ఒక పాట రాస్తానండి. మీరు దేవుడికి కొత్త అర్పణ మీరు ఏమిస్తారు? మీరు కొత్తది దేవుడికి ఏం చేస్తారు? కొత్తది కొత్తది కావాలి దేవుడికి, కొత్తది. లేదా ఇది ఇప్పుడున్న టెక్నాలజీ భయంకరమైన టెక్నాలజీ కదండి, నాకున్న సెల్ ఫోన్ ఉపయోగించి ఏవో షార్ట్ మెసేజ్లు రెడీ చేస్తానండి, నెట్లోకి నేను వదులుతానండి. ప్రతిరోజు ఒకరికి పెడతానండి, ఒక షార్ట్ మెసేజ్ పెడతానండి, ఒక షార్ట్ వీడియో పెడతానండి, ఎడిటింగ్లు చేస్తానండి, పోస్టర్లు చేయటం నేర్చుకుంటాను. ఇదంతా సేవలో ఒక భాగం అండి, పని పనులు ఇవన్నీ. లేదా నేనే ఎక్కడో ఒక చోట కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఒక హాల్ తీసుకుంటానండి, ఆ రీసెర్చ్ సెంటర్ పెడతానండి, అక్కడికి ఎవరో ఒక సేవకుని రప్పించి వాక్యం చెప్పిస్తానండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు. కొత్త అడుగుతున్న దేవుడు కూడా మనకు అన్ని కొత్త వేయిస్తున్నాడు. సంవత్సరానికి సరిపడ వానిచ్చి ఆ వానతో సంవత్సరానికి సరిపడ భూమి మీద ఉన్న తన పిల్లలు అందరికీ కొత్త కొత్త ఆహార పదార్థాలు భూమిలో నుంచి పండించి దేవుడు మనుషులకి కొత్తవిస్తున్నాడు. మనిషిలో కూడా ఏం చూడాలనుకున్నాడు? నూతనత్వం, కొత్త మనసు. పాతవి గతించిపోవాలి, నువ్వు నాకు కొత్తగా కనపడాలి. నేను పాట పాడతానంతే, ఇటు సంవత్సరకాలం పాటేనా, ఇంకేం చేయవా? నేను ప్రసంగాలు చేస్తానంతే, సంవత్సరం అంతా ప్రసంగాలేనా, నేనేం చేయనా ఇక? కీర్తనల గ్రంథం 96వ కీర్తన మొదటి వచనం మీరు చూడండి. యెహోవా, ఆ యెహోవా మీద చూసారండి ఎలా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి భక్తుడు. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి, కొత్త పాట పాడండి. పాటలు పాడుతున్న మీరు కొత్త పాటలు పాడండి, ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు కొత్త ప్రసంగాలు చేయండి. ఏదో ఒక రకంగా దేవుడిని ఆనంద పెట్టాలి, కొత్తవి చేయాలి దేవుడికి, కొత్తవి కొత్త కార్యక్రమాలు చేయాలి, కొత్తగా ఆలోచించాలి దేవుడి కోసం. దేవుడు కోరుకునే ఈ నూతనత్వం నీలో ఉందా? ఇప్పుడు దేవుడి కోసం సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా కొత్త కార్యక్రమాల కోసం ఆలోచించాలి. నూతన మనస్సు, నూతన హృదయం, నూతన ఆలోచనలు, నూతన కార్యక్రమాలు, నూతనమైనవి కొత్తవి దేవుడికి ఏమిస్తాం? మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీతో కూర్చోండి, కుటుంబ ప్రార్థనలు ఆలోచించుకోండి. ఏమండి ఏం చేద్దామండి, కొత్తది ఏం చేద్దామండి దేవుడికి? దేవుడు మొదటి రోజే మనకి మాటలు చెప్పాడు కదా, ఈ సంవత్సరంలో నాకేం కొత్తది చేస్తావని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. కొత్త కార్యక్రమాలు ఏం ఆలోచిస్తారు? కొత్తగా మీ ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ప్రతి నెల సేవకు ఉపయోగపడతారా, సేవకుడికి ఉపయోగపడతారా? మీరు చేస్తారా సేవా కార్యక్రమాలు? మీరు ఆలోచించుకోండి. పాటలు రాస్తారా, లేదంటే ప్రసంగాలు చేస్తారా, పరీక్షలు రాస్తారా, ఏంటి ఎక్కడైనా రీసెర్చ్ సెంటర్ పెడతారా, సబ్ పెడతారా, సెమినార్ పెడతారా,
నా జీవితం నుంచి ఒక నూతన కార్యక్రమం వెలువడాలి ఖచ్చితంగాని. ఏమంటే దేవుడు ఎంత ఆనందపడిపోతాడండి. ఒకటే, ఎవరేం చేసినా కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రిని సంతోషపెట్టడం కోసమే. ఇది తెలియక ఈరోజు లోకం సంవత్సరం కొత్తదని, సంవత్సరం కోసం ఏమంటే ఆరాటపడుతుంది, సంవత్సరం కోసం ఆనందిస్తుంది తప్ప మనిషి నుండి కోరుకుంటున్న నూతనత్వం దేవుడికి ఎక్కడ దక్కుతుంది మీరు చెప్పండి. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి. రాత్రి చెప్పాను కదండి, ఒకనొక పట్టణం వెళ్ళిపోదాం, ఈ సంవత్సరం అంతా మనం ఏం చేద్దాం, వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుందాం. దేవుడు సంవత్సరాలు ఇస్తుంటే ప్రణాళికలు ఇవి, లోకం కోసం, సంపాదనల కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ ఆనందాల కోసం. అలా కాకుండా ఈ సంవత్సరం నేను ఒక కొత్తది దేవుడికి చేస్తాను, ఈ సంవత్సరం అంతా ఈ కొత్త కార్యక్రమం చేస్తాను, 2024కి ఈ కొత్తగా నేను ప్రారంభించిన 23లో నేను చేసిన కార్యక్రమాన్ని అప్డేట్ చేసి మరొక దాంట్లోకి నేను కొత్త దాంట్లోకి వెళ్ళిపోతాను. కనుక ఆలోచించుకోండి, బాగా మీరు ప్రార్థన చేసుకోండి, కుటుంబంగా వ్యక్తిగతంగా మీలో నూతన స్వభావాన్ని మీరు దేవుడిని అడగండి. నూతన కార్యక్రమాలతో మీ కన్న తండ్రిని మీరు సంతోషపెట్టండి. దేవుడు కోరుకునే ఈ నూతనత్వం నీలో ఉందా?